ప్రదీప్ మీరు చెప్పండి, అంటే రేవంత్ రెడ్డికి హైడ్రానే కాదు మిగతా ఏ శాఖలపైన కూడా ఆయనకి పట్టు లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్టు ఆయన వల్ల అయ్యే పని కాదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు మంత్రి కాకుండానే. దీని ద్వారా శాఖల పరమైనటువంటి పాలనకు సంబంధించినటువంటి అనుభవం లేదనేది అందరూ చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా నేతలను సమన్వయం చేసుకోవడంలో కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందుతున్నాడు. ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలు పోవడం వల్ల పార్టీకి పూర్తి స్థాయిలోనైతే నష్టం చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి మాట. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలకు సంబంధించి హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పూర్తి స్థాయిలో అవి అమలు అవ్వడం లేదు, దానికి రావాల్సినటువంటి మైలేజ్ కూడా రావడం లేదు అనేది ప్రధానంగా కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకు ఉదాహరణ రైతు రుణమాఫీకి సంబంధించి హడావుడిగా నిర్ణయం తీసుకొని ముఖ్యంగా ఏదైతే రుణమాఫీ చేశారు దాదాపు 18,000 కోట్లను అయితే వెచ్చించారు. అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా కాలేదు, పెద్ద ఎత్తున నిరసనలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది రుణమాఫీ చేసింది అన్నటువంటి మైలేజ్ కూడా రాలేదు, కేవలం 40% రైతులకు మాత్రమే రుణమాఫీ అయినటువంటి పరిస్థితి. ఇదే 18,000 కోట్లకు సంబంధించి ఇతర ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి వాటిపై అమలు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగేది, ఇచ్చినటువంటి హామీలను అమలు చేశామన్నటువంటి మాట కూడా వచ్చేదనేది సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. ఈ నిర్ణయానికి సంబంధించి అడావుడిగా ఏకపక్షంగా పోవడం వల్లే జరిగిందనేది కాంగ్రెస్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇటు హైడ్రా అదేవిధంగా అయితే మూసీకి సంబంధించినటువంటి అంశాలు కూడా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా ఇతర మంత్రులను కానీ లేదా వారిని ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా వారికి ఏది చెప్పకుండా చేయడం వల్లే జరిగినటువంటి అనేది నష్టం జరుగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విమర్శ. అందుకే చాలా మంది మంత్రులు ఎవరు ఈ దీనికి సంబంధించి ఇప్పుడు హైడ్రా కావచ్చు లేదా మూసీకి సంబంధించినటువంటి అంశాల మీద పెద్దగా మాట్లాడేందుకైతే ముందుకు రావడం లేదు. ఒకరిద్దరు మంత్రులు మినహాయిస్తే మూసీకి సంబంధించిన అంశం కావచ్చు లేదా హైడ్రాకు సంబంధించినటువంటి అంశాల మీద ఎవరు నోరు విప్పినటువంటి పరిస్థితి అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మాకెందుకు వచ్చిన బాధ, ఆయనే నిర్ణయం తీసుకున్నాడు, ఆయనే చెప్పుకొని అనే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా పార్టీలో చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి అడావుడి ఏదైతే అనుభవం లేని నిర్ణయాల వల్ల పార్టీ పూర్తి స్థాయిలో తూడ్చిపెట్టుకుపోయే ప్రమాదం ఉందనేది ఎప్పటికప్పుడు పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా క్యాబినెట్లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులు అయితే అధిష్టానానికి అయితే ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాలకు సంబంధించి పార్టీ భవిష్యత్తులో కూడా ఇక్కడ తుడిచిపెట్టిపోయేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధిష్టానం నుంచి అయితే రేవంత్ రెడ్డికి మొట్టికాయలు అయితే పడుతున్నాయనేది స్పష్టంగా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఒకరిద్దరు మంత్రులు మినహా అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు ప్రెస్ మీట్లకు ముందుకు రానటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2-3 రోజుల పరిణామాలు గమనిస్తే ఏ మంత్రి ప్రెస్ మీట్ పెట్టడానికి ఇష్టపడని పరిస్థితి. ఒక శ్రీధర్ బాబు, అదేవిధంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హైడ్రా అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి అంశాల పట్ల మాట్లాడారు. కానీ ఇతర అంశాల పట్ల వేరే మంత్రులు మాట్లాడుతున్నప్పటికీ ఈ అంశం సంబంధించి వారు మాట్లాడేందుకైతే సుముఖంగా లేనటువంటి పరిస్థితి. అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎవరిని సంప్రదించడం లేదు, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ అడావుడి నిర్ణయాలు ఒంటెత్తు పోకడల వల్ల పార్టీకి పూర్తిగా నష్టం చేకూరుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి. అందులో భాగంగా అనుకోవచ్చు ఈరోజు నిన్న ఏదైతే ఎల్బీ నగర్లో మధుయాష్ గౌడ్ మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా గమనించవచ్చు. ఎందుకంటే అధికారుల మీద అయితే ఆయన నెపం అయితే నెట్టారు, ఇది సర్వే అది ఎవరైతే మార్కింగ్ ఇచ్చినటువంటి ఇంట్లోనైతే కూల్చబోము, ఒకవేళ కూల్చే పరిస్థితి ఉంటే తానే ముందు నిలబడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి నష్ట నివారణ చర్యల్లో క్షేత్రస్థాయిలో అయితే నేతలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి అటు అధిష్టానానికి నిధులు పంపడం ద్వారా తన చైర్ సేఫ్గా ఉంటుందన్నటువంటి భావనలో ఆయన ఉంటున్నాడన్నట్టుగా పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతూ ఉంది. దీని ద్వారా పార్టీకి పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు మున్సిపాలిటీల జరిగేటువంటి ఎన్నికల్లో పార్టీ పూర్తిగా తూడ్చిపెట్టిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థల్లో పట్టం కడతారన్నటువంటి ముందు నుంచి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామాల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. రుణమాఫీకి సంబంధించి పూర్తిగా అమలు కాలేదనేది ఒకటి ఉంది. రెండోది రైతు బంధుకు సంబంధించి రైతు భరోసా పేరుతో 7,500 ఇస్తామని చెప్పారు, కారుకు 15,000 ఎకరానికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఇవేవి ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇది ఊసెత్తడం లేదు. ముఖ్యంగా ఇటీవల వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటు కౌలు రైతులకు రైతులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి వారిద్దరే తేల్చుకోవాలని
మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రేవంత్ రెడ్డి వ్యవహారం సంబంధించి ఆ 10 నెలల కాలంలోనే పెద్ద ఎత్తున అయితే వ్యతిరేకతను అయితే మూట కట్టుకుంటున్నాడు. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు విషయంలో ఏదైతే స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 317 జియోకు సంబంధించి ఎత్తివేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు గాంధీ భవన్ ను ముట్టడించినటువంటి పరిస్థితి. ఏదేమైనా పెద్ద ఎత్తున నిరసనలు అతి తక్కువ కాలంలో నిరసనలు జరుగుతా ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయడం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించవచ్చు అన్నటువంటి భావనలోనే రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడలతో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఈ రకమైనటువంటి వ్యతిరేకతను అయితే ముటగట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పేద ప్రజలు కన్నీరు మున్నీరుగా రేవంత్ రెడ్డి సర్కారును అయితే దూషిస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా నానా మాటలు అంటున్నటువంటి తీరు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది.